మా పరలోకపు తండ్రి, నువ్వు చూపుతున్న ప్రేమను బట్టి, మా పట్ల మీరు ఇస్తున్నటువంటి కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ బిడ్డలకు బోధించుచుండగా మాకు కావలసినటువంటి ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. ఈ ఆత్మీయ ఆహారాన్ని భుజించి నాయన ఆత్మీయంగా బలపడే జ్ఞానహృదయాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉంటారని, కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియాది ప్రియమైన దేవుని వల్లరా, ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుని పోచున్నాం. చాలా ఇంపార్టెంట్ అంశం. ప్రియులరా, చాలామంది మనలో అనగా మనకు తెలిసిన వారిలో, మనం పరిచయస్తుల్లో, మనతో పాటు నివసిస్తున్న వారిలో చాలామందికి ఇప్పటికీ కూడా స్మోకింగ్ అలవాటు చాలామందికి ఉంటుంది. పొగ త్రాగుట హానికరమని తెలిసిన చాలామంది స్మోక్ చేస్తూ ఉంటారు, చాలామంది పొగ త్రాగుతూ ఉంటారు. ఈవెన్ బాప్తిజం తీసుకుని నూతన జన్మను అనుభవించిన వారు కూడా ఆ బాప్తిజం యొక్క విలువ తెలియక ఏదో పెళ్ళికి బాప్తిజం తీసుకోకపోతే పాస్టర్ గారు పెళ్ళి చేయరని బాప్తిజాలు తీసేసుకుని వాళ్ళ అలవాట్లు మానకుండా భార్య ప్రోత్సాహముతో, భార్య బలవంతముతో ఏదో సంఘానికి వచ్చి వెళ్ళిపోయి సంఘములో కొంతసేపు కనబడి సంఘం బయటికి వెళ్ళిన వెంటనే స్మోక్ చేస్తూ ఉంటారు, లేదా మద్యం తాగుతూ, లేదా కొన్ని అలవాట్లు దూరం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా ఈ అలవాట్లు ఉన్న వారిని బాప్తిజం ఇవ్వటం చాలా తప్పు. బాప్తిజం అనేది వాళ్ళు హృదయపూర్వకముగా నాకు బాప్తిజం ఇమ్మని అడిగినప్పుడే మనం ఇవ్వాలి. పెళ్ళి కోసమో, సమాధి కోసమో, సమాధిలో చోటు కోసమో, లేదా మా కుటుంబం అంతా చర్చికి వెళ్తుంది కనుక మేము చర్చికి వెళ్ళాలి కనుక మేము బాప్తిజం తీసుకుంటున్నామని చెప్పి కొన్ని అలవాట్లు మానుకోలేనంత భయంకరమైన స్థితిలో ఈరోజు సమాజం ఉంది. అందుకని ఈరోజు నేను మీ వారి చేత పొగ మానిపించటం ఎలా, మీ వారి చేత సిగరెట్లు మానిపించటం ఎలా, ఏ విధంగా సిగరెట్లు మానిపించాలి అనే ఒక పాఠాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. బైబిల్లో రాయించని విషయాలు అంటూ ఏమీ లేవు. మానవాళికి ఉపయోగకరమైనది, మనిషిని సన్మార్గంలో నడిపించేవి ప్రతి అంశాన్ని కూడా దేవుడు బైబిల్ ద్వారా మనకు తెలియపరచడం అనేది జరిగింది. అయితే మనం దాన్ని ధ్యానించి దాని మీద శ్రద్ధాశక్తులు కలిగి, నా భర్త విపరీతంగా సిగరెట్లు తాగుతున్నాడు, అది అతనికే హాని కాదు నా కుటుంబానికి కూడా హాని, పసిపిల్లలు ఉన్నారు ఆ పిల్లలు కూడా పీరుస్తే భయంకరమైనటువంటి డిసీజ్ వస్తాయని మనం బాధ్యత కలిగి మోకాళ్ళేసి, దేవా నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు తండ్రి, దీని నుండి వీళ్ళ విముక్తులు కలగడానికి సరైనటువంటి ఒక చక్కనటువంటి బోధ నాకు కావాలి తండ్రి అని మనం మోకాళ్ళు వేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు, ఖచ్చితంగా మనకు దేవుడు ప్రసాదిస్తాడు. అయితే మనం ప్రతి విషయాన్ని కూడా దేవుణ్ణి అడిగే దశలో ఉండాలి. మనం ప్రార్థన ద్వారా
ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా మన కుటుంబాన్ని మనం బాగుపరుచుకోవాల్సిన అవసరత మనకు ఎంతైనా ఉంది. కాబట్టి బైబిల్లో ఒక అమూల్యమైన అంశము ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. సిగరెట్ మానిపించడం ఎలా, ఈ విషయాన్ని కూడా బైబిల్లో రాసుందా అంటే, సిగరెట్టు అనే పదం కనబడకపోయినా దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాత్రం మాట్లాడాడు దేవుడు. అర్థమైందా? దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనతో పంచుకున్నాడు దేవుడు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయము 17వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, క్రీస్తునందున్న ఎడల, మనమందరం ఎందున్నాం, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము అంటే ఎందులోకి బాప్తీసం తీసుకున్నాం అంటే, మనం క్రీస్తు యేసులోనికి వచ్చాం. ఒకప్పుడు నోవహు జలప్రలయానికి, జలప్రలయంలో పాపాత్ములు అందరూ కొట్టుకుపోతున్నప్పుడు రక్షణ అనేది ఓడలో ఉంది. ఆ విషయం మనకు తెలుసు. రక్షణ ఎక్కడుంది అంటే ఓడలో ఉంది. ఓడలో ఉన్న వాళ్ళు బ్రతికారు, నీటిలో మునిగిన వారు చనిపోయారు. నీటిలో మునిగిన వాళ్ళందరూ చనిపోయారు. అప్పుడు మనకు తెలుసు, ఆనాడు పాపాత్ములు అందరినీ నీటిలో ముంచి చంపేశాడు. రైట్. దానికి సాదృశ్యమైన బాప్తీష్మము అన్నాడు. అంటే నీటిలో మునిగి పాపాత్ములు చనిపోయారు, అలాగే బాప్తీష్మ అనే పేరుతో నిన్ను నీటిలో ముంచి నీ పాపాలన్నీ చంపేశాడు. ఆనాడు పాపాత్ములు చనిపోయారు, ఈనాడు మన పాపాలన్నీ బాప్తీష్మ అనే పేరుతో దేవుడు చంపేశాడు. కాబట్టి నువ్వు వాడలో ఉన్నవాడవు, నీటిలో మునిగిపోయిన వాడవు కాదు. జలప్రలయములో రక్షణ అనే వాడలో ఉన్నట్లుగా క్రీస్తు అనే వాడలో నువ్వు ఉన్నావు. అందుకనే పదజాలం ఎలాగ ఉపయోగించాడంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, వాడు నూతన సృష్టి. ఏ సృష్టి? నూతన జీవితం. ఇవిగో పాతవి గతించెను, కొత్త వాయను. పాత రోత జీవితాన్ని అంతా సమాధి చేసేసాం. అంటే బాప్తీసం అనే పేరుతో మనం పాత జీవితాన్ని వదిలేసాం, కొత్త జీవితానికి ఆహ్వానం పలికాం. దాన్ని మనం ఆలోచించాలి. అది పాత రోత జీవితం ఏమైపోయింది ఇప్పుడు మన జీవితంలో? గతించిపోయింది. రోమీలకు రాసిన 6వ అధ్యాయము 2వ వచనం, రోమీలకు రాసిన 6వ అధ్యాయము 2వ వచనం, అట్లనరాదు పాపము విషయమే చనిపోయిన మనము. పాపము విషయమే చనిపోయిన మనం అంటే బాప్తీసం మనం ఏ పేరుతో ఏమైపోయాం? చనిపోయాం. పాప విషయమే చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవించదము. ఎలా జీవించదము? మనకు తెలుసు, ఎవరైనా చనిపోయారనుకోండి సమాధి చేయడానికి వెళ్తాం. పురుషులందరూ కూడా సమాధి చేయడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ సమాధి చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కడు గుప్పిళ్ళతో మట్టి వేసి వస్తాడు. అసలు గుప్పిళ్ళతో మట్టి ఎందుకు వేస్తారో తెలుసా? ప్రతి ఒక్కరు గుప్పిళ్ళతో మట్టి వేస్తారు. ఒకవేళ నువ్వు వేయలేదనుకో, సపోజు రాఘవాన్ని వచ్చి అన్నయ్య మట్టి వేసి వచ్చాయని అంటాడు, అవునా? వేయకపోతే ఖచ్చితంగా మట్టి వేయాలి, ఇంత దూరం వచ్చి మట్టి వేయకపోతే ఎలాగా అంటారు. అసలు విషయం ఏమని చెప్పమంటారా?
నా చేతులతో నేనే సమాధి చేశానన్న సాక్ష్యానికి నువ్వు గుప్పిళ్ళతో మట్టేస్తావు. నేనే నా చేతులతో నేనే సమాధి చేశాను. అతను చనిపోయాడు అనడానికి, అతను సమాధి అయ్యాడు అనడానికి, అతను సమాధి చెయ్యబడ్డాడు అనడానికి సాక్ష్యము, విట్నెస్ నేనే. కాబట్టి పిడికలతో మట్టేస్తావు నువ్వు. అలా పిడికలతో మట్టేసేసి ఇంటికి వచ్చేస్తున్నావు. ఇంటికి వచ్చేసి దారిలో ఎవరినైతే సమాధి చేసావో వాడు ఎదురుకుండా వచ్చాడు అనుకోండి. ఎవరినైతే సమాధి చేసేసి నీ పిడికలతో మట్టేసేసి వాడిని సమాధి చేసేసి వచ్చేసేటప్పుడు వాడు నీ ఎదురుకుండా కనబడ్డాడు, అప్పుడు అక్కడ ఉంటావా నువ్వు? అని సమాధి చేశాను అనడానికి విట్నెస్ నేనే, చనిపోయాడు అనడానికి నేనే ఆధారం. అలాంటిది మన కళ్ళ ముందు కనబడ్డాడు అనుకోండి, ఎవరైతే సమాధి చేసి వచ్చేసి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నారనుకో, ఆ కాళ్ళు కడుక్కుంటున్న వాడికి నీళ్ళు అందిస్తున్నాడు అనుకోడు. ఎమ్మటినే ఆ చెంబు కాస్త వదిలేసి పారిపోతాడు, ఆ నీళ్ళ డబ్బా దగ్గర నుంచి పారిపోతాడు. కారణం, వాడు దెయ్యమై తిరిగి వచ్చాడు. ఇది ఎంత వాస్తవమో, పాప విషయంలో చనిపోయిన మనము ఇక మీదట అందులో ఎలాగూ జీవించదము. అంటే బాప్తీసం అనే పేరుతో నీ వ్యసనాలన్నీ సమాధి చేసేసావు. సమాధి చేసేసిన తర్వాత నీలో సిగరెట్ కాల్చడం, మద్యాన్ని సేవించడం, సినిమాలు చూడడం, నువ్వు ఏ వ్యసనానికైతే అలవాటు అయిపోయావో ఆ వ్యసనాలన్నీ నీలో కనబడినాయి అనుకో, నువ్వెవరో నువ్వెవరో నువ్వు అసలైన దెయ్యానివి. సమాజం గుర్తించని దెయ్యం, సమాజం కనిపెట్టని దెయ్యం అంటూ ఉంది. అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత సిగరెట్టు కాల్చేవాడు నిజమైన దెయ్యం. అర్థమవుతుందా? ఈ సిగరెట్ కాల్చడం వల్ల నీకు ఎంత హాని తెలుసా? ఈ సిగరెట్ కాల్చడం వల్ల నీకు ఎంత హాని? పోనీ నీకొక్కడికే హానా? నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హాని. ఎందుకంటే నువ్వు గుప్పు గుప్పు అంటూ పొగ ఊదుతూ ఉంటావు. ఆ ఊదిన పొగ ఈ యొక్క గాలిలో కలుస్తుంది. కలడం వలన ఆ యొక్క గాలి ఈ పొగని వీళ్ళు కూడా పీరుస్తారు. నీకంటే ఎక్కువ నష్టం కలిగించేది పొగ త్రాగిన వాడికి కాదు, పొగను పీర్చిన వాడికి ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ఆ విషయం మనకు తెలుసు. ఏమండి, ఈ పొగ త్రాగడం వలన ప్రతి సంవత్సరం కూడా సుమారుగా ఓల్డ్ వైజ్గా చూస్తే 7 మిలియన్స్ పీపుల్స్ దగ్గర దగ్గరగా చచ్చిపోతున్నారు ఓన్లీ టొబాకో వల్ల. ఓన్లీ పొగ త్రాగడం వలన ఎంతమంది చచ్చిపోతున్నారు? సుమారుగా 7 మిలియన్స్ పీపుల్స్ చనిపోతున్నారు ఈ పొగ త్రాగడం వలన. తెలుసా, ఈ పొగను గురించి వివరిస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు. పాప విషయంలో చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము? ఎలా జీవించదము? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములో బాప్తీసం పొందితమని మీరు ఎరగరా? మీరు ఎరుగకే ఈ పనులు చేస్తున్నారా? మీరు ఎరుగకే ఇలా పనులు చేస్తున్నారా? మీకు తెలియక ఈ పనులు చేస్తున్నారా? నేను బాప్తీసం తీసుకున్నాను, బాప్తీసం తీసుకున్న వలన 10 మందికి నష్టం కలగకూడదు, బాప్తీసం తీసుకుని క్రీస్తు యేసులోనికి వచ్చిన నా వలన 10 మంది నష్టపోకూడదు, నా వలన ఇతరులు నష్టపోకూడదు, ఇతరులను బాగుపరచకపోయినా పర్వాలేదు కానీ నా వలన ఎవరు కూడా నష్టపోకూడదు. మీరు ఎరగరా? మీరు బాప్తీసం తీసుకున్నారన్న సంగతి మీకు తెలీదా? మీరు సీరియల్ చూస్తున్నప్పుడు సీరియల్లో విపరీతంగా అదొక వ్యసనమే,
అదొక వ్యసనమే. మొన్న మధ్యన ఒకళ్ళు ఇంటికి వెళ్ళానండి, వాళ్ళ ఇంటి దగ్గర పార్టబుల్ టీవీ ఉండేది, పార్టబుల్ టీవీ. ఆ టీవీ కూడా పనిచేసేది కాదు. వాళ్ళ కోటీశ్వరులు, ఇప్పటి వరకు టీవీ కూడా చిన్నది కొనుక్కున్నారంతే. ఏ అంటే సీరియల్ వలన ఆడవాళ్ళు పాడైపోతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు టీవీ కూడా కొనుక్కోలేదు. వాళ్ళం చాలా గ్రేట్ అనుకున్నాను. అనుకున్న తర్వాత అనుకోకుండా వాళ్ళ పిల్లలకు వీడియో కాల్ చేయడానికి కీపాడ్ సెల్లో నుంచి పెద్ద సెల్లోకి మారారు. కీపాడ్ సెల్లో నుంచి పెద్ద సెల్లోకి మారారు, స్మార్ట్ సెల్లోకి మారారు. ఇంకా ఎప్పుడైతే నెట్ వేసారో, నెట్ వేసిన కానించి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక తల్లి అంటుంది, సీరియల్కి నేను అడాప్ట్ అయిపోయినరా బాగా. ఏమైపోయింది? అడాప్ట్ అయిపోయాను, బానిసని అయిపోయాను. బానిస విపరీతంగా అవి నన్ను ఆకర్షిస్తున్నాయి, విపరీతంగా నన్ను పిలుస్తున్నాయి. నా భర్తను పట్టించుకోవట్లేదు, నా పిల్లల్ని పట్టించుకోవట్లేదు, సమాజం ఏమైపోతుందో పట్టించుకోవట్లేదు. 24 గంటలు కూడా వంటలకు కోసమే ఆలోచన, 24 గంటలు కూడా సీరియల్లో ఉన్నటువంటి ఆ సన్నివేశాలు చూసి వాళ్ళకేమైంది వీళ్ళకేమైంది అనుకుంటున్నాను. కానీ నా కుటుంబంలో ఏమైపోతుంది అని మాత్రం నేను అనుకోవట్లేదు. దట్ ఈస్ నువ్వేమైపోయావు? ఒక బానిసవైపోయావు. దేనికి? దేనికి? నువ్వు ఒక బానిసవైపోయావు. దేనికి? ఒక సిగరెట్కి బానిస, ఒక సీరియల్కి బానిస, ఒక సెల్ ఫోన్కి బానిస, ఒక వ్యభిచారానికి బానిస. ఇలా దేనికి దాసులయ్యుందురో, దేనికి దాసులయ్యుందురో టోటల్గా చెప్తే వీటన్నిటికీ మూలం పాపం. అర్థమవుతుందా? పాప బంధకాలలో నుండి మిమ్మల్ని విడుదల చేసి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదిస్తే, ఆ ప్రసాదించినటువంటి జీవితాన్ని పక్కన పెట్టి పాపానికి మరింత బానిసలైపోయారు. బాప్తిష్యం తీసుకున్న తర్వాత నువ్వు అనవలసిందేంటో తెలుసా? నువ్వు చెప్పవలసిందేంటో తెలుసా? చూడండి సందర్భం. గలతిలికి రాసిన పత్రిక, గలతిలికి రాసిన పత్రిక 2:20 చూడండి ఒకసారి. గలతిలికి రాసిన పత్రిక 2:20 2:20 చూద్దాం. నేను ఎందుకు సార్లు అన్నాను? నేను విజయకుమారను, నేను రాఘవను, నేను రవణను, నేను ప్రసాదను, నేను ఏలియాను, నేను అలా చదువుకోండి. అర్థమవుతుందా? ఎలా చదువుకోవాలి? నేను అంటే నానియను, నేను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. బాప్తిష్యం తీసుకున్నారు కదా మీరందరూ, మీరందరూ ఎవరితో సిలువ వేయబడి ఉన్నారు? ఆయన ఒక్కడే సిలువ వేయబడ్డాడు అనుకుంటున్నారా? ఆయనతో పాటు మీరు కూడా సిలువ వేయబడ్డారు. చూసారా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఉన్నాను అంటే నా పాత రోత జీవితం, నా పాపాలు, నా వ్యసనాలు, నా యొక్క జీవన విధానం అంతా కూడా టోటల్గా నేను చచ్చిపోయాను. టోటల్గా నా నిమిత్తం నా ప్రభువు చనిపోయాడు. నా నిమిత్తం నా ప్రభు కొరడాలతో దెబ్బలు తిన్నాడు. నా నిమిత్తం నా ప్రభు సిలువ వేయబడ్డాడు. నా నిమిత్తం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. ఇక మీదట ఇకను జీవించునది జీవించువాడను నేను కాను. నేను కాను ఏంటి మాట ఎవరైనా చెప్పుకుంటారా?
ఈ మాట నాకు నేను చెప్పుకుంటున్నానా, బాప్తిష్యం తీసుకున్న తర్వాత ఇకను జీవించువాడను నేను కాను, నాయందు క్రీస్తే జీవించుచున్నాడు. బాప్తిష్యం తీసుకున్న తర్వాత ఒక క్రైస్తవుడుగా నువ్వు మాట్లాడవలసిన మాట ఏంటో తెలుసా? నాయందు క్రీస్తే జీవించుచున్నాడు అనే పదం వచ్చినప్పుడు నాయందు ఎవరు కనబడాలే? క్రీస్తు కనబడాలి. అందుకనే ఎవరు క్రిస్టియన్, నువ్వెవరో క్రీస్తుని ధరించిన వాడవు, క్రీస్తుని ధరించిన క్రైస్తవుడవు నువ్వు. కాబట్టి నీలో కనబడవలసింది క్రీస్తు. నీలో కనబడవలసింది ఒక త్రాగుబోతు కాదు, నీలో కనబడవలసింది ఒక స్మోకర్ కాదు, నీలో కనబడవలసింది ఒక వ్యభిచారి కాదు, నీలో కనబడవలసింది ఒక సీరియల్ పిచ్చిదానివి కాదు, నీలో కనబడవలసింది ఒక సెల్ ఫోన్ పిచ్చోడు కాదు, నీలో కనబడవలసింది ఒక అమ్మాయిల పిచ్చోడు కాదు. నీలో కనబడవలసింది ఏంటి? నాయందు క్రీస్తే కనబడుచున్నాడు, జీవించువాడను నేను కాదు. చూసారా? మరొక సందర్భాన్ని చూపిస్తాను చూడండి. రోమిలికి రాసిన పత్రిక 6:6 రోమిలికి రాసిన పత్రిక 6:6 కూడా చూద్దాం. ఏమనగా, మనమికను పాపమునకు దాసులు కాకుండునట్లు. అబ్బా ఏం పదజాలం ఉపయోగించాడండి! పాపమునకు దాసులు కాకుండునట్లు. దాసులు కాకుండునట్లు అంటే దేనికి నువ్వు దాసుడు అయిపోయావో? ఒక సిగరెట్కు దాసుడు అయిపోయావో, ఒక వ్యభిచారానికి దాసుడు అయిపోయావో, లేకపోతే ఒక క్రూరానికి దాసుడు అయిపోయావో, దేనికి దాసుడు అయిపోయావో? అలా దాసులు కాకుండునట్లు. అర్థమవుతుందా? ఒకప్పుడు నీ పూర్వపు స్థితి ఎలాగుంది, పూర్వపు జీవితం ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది? ఇంతకుముందండి నా జీవితం అండి, రోజుకు ఇంచుమించు లేదంటే 4-5 సిగరెట్లు ప్యాకెట్లు మొత్తం అవగొట్టేసేవాడినండి, 4 సిగరెట్ ప్యాకెట్లు అవగొట్టేసేవాడినండి. నా జీవితం చాలా దుర్భరంగా ఉండేదండి. ఈరోజు ప్రభు దయవలన నేను ఆ వ్యసనాలన్నీ విడిచిపెట్టిన సాక్ష్యాలు, విట్నెస్ మనకు తెలుసు. ఎందుకు ఆ విట్నెస్ చెప్తున్నారంటే వాళ్ళ క్రీస్తు యొక్క ప్రేమను అనుభవించారు, ఆయన రుచిని చూశారు, ఆయన ప్రేమను అనుభవించిన వాడు చెప్తున్న సాక్ష్యం. నేను ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేశాను. ఆ రోజులు తలుచుకుంటే నాకు అవమానం వస్తుంది, ఆ రోజులు తలుచుకుంటే నన్ను నిజంగా సిగ్గుపడుతున్నాను. భయంకరమైన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేసిన విట్నెస్ ఇస్తున్నారంటే దానికి గల కారణం క్రీస్తు ప్రేమను అనుభవించారు. ప్రభు కూడా అంటున్నాడు, మనం పాపములకు దాసులు కాకుండునట్లు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ పాపమునకు దాసులము కాకుండునట్లు మన పాప శరీరము నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును విడిచి, మీ స్వభావాన్ని విడిచి ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నాము. మనం చనిపోయాం. అర్థమవుతుందా? పాప రోత జీవితాన్ని విడిచిపెట్టేశాం, ఆ స్వభావాన్ని విడిచిపెట్టేయాలి. మరొక అద్భుతమైన మాట చూపిస్తాను చూడండి, మరొక అద్భుతమైన మాట, అమూల్యమైన మాట చూపిస్తాను. ఈ సిగరెట్లు, ఈ పాన్ పరాకులు, ఈ చుట్ట బీడి, ఇవేవైతే ఉన్నాయో అవన్నీ ఆహారమా? అవి తాగడం వలన కడుపు నిండుతుందా? చక్కని మంచినీళ్ళు ఇస్తే పొగ ఎందుకు తాగుతావు? పొగను త్రాగడమే కదా. మంచినీళ్ళు చక్కగా ఇచ్చాడా? ఇచ్చాడా లేదా? చక్కని మంచినీళ్ళు ఇచ్చాడు. బిల్లు అనేసి పంపించాడా? లేదు. అవునా? యెషయా గ్రంథం 55:2 యెషయా గ్రంథము 55:2 ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, మీరేలా రోకలిచ్చెదరు, మీరేలా రోకలిచ్చెదరు.
ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేదారు? అది ఆహారమా? సిగరెట్ ఆహారమా? సిగరెట్ ఆహారమా? ఆహారం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఊమాప తీసుకుంటే పర్వాలేదు, ఎందుకంటే మన శరీరానికి శక్తినిచ్చేది, మన శరీరాన్ని నిలబెట్టేది, మన శరీరానికి అవసరమైన ప్రతి పదార్థము దేవుడు ముందుకుంటనే గుర్తించి ఏది అవసరమో దేవుడు మనల్ని అడక్కముందే, మనం అడక్కముందే దేవుడు ఏం చేశాడు? భూమి మీద మొలిపించాడు. ఆహార విషయంలో లోడ్ చేశాడు ఆయన, చెప్పండి. ఆహార విషయంలో లోడ్ చేశాడా? చేయలేదు. ఏది అవసరమో దేవుడు ఇచ్చాడు, అవునా కదా? ఆహారం తీసుకుంటే ఆరోగ్యం, అవునా? ఆహారము కాని దాని కొరకు సిగరెట్లు ఆహారం కాదు. మరి ఆహారం కానివి పొద్దున్నో పెట్టి, మధ్యాహ్నమో పెట్టి, సాయంత్రమో పెట్టి, రాత్రో పెట్టి సిగ్గులేదు, ఏమండి? ఆహారం లేకపోయినా ఉండగలమేమో కానీ సిగరెట్లు లేకపోతే నాలుగు పీకేస్తుందంట. ఏం పీకేస్తుంది? నాలుగు పీకేస్తుంది. అలాగెళ్తాడు ఎలుగెత్తాడు, ఇలాగెళ్తాడు ఎలుగెత్తాడు, ఇలాగెళ్తాడు ఎలుగెత్తాడు, ఇలాగెళ్తాడు ఎలుగెత్తాడు. బ్రదర్, రోజుకి ఎన్ని పెట్లు కలుస్తావు బ్రదర్? చర్చికి వెళ్ళేటప్పుడు మాత్రమే మానేస్తానండి, బయటకు వస్తే వెచ్చలవిడిగా తాగేస్తానండి. బైబిల్ చెప్తుంది చూడండి, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలి చెదరు? సంతృష్టి కలగజెయ్యని దాని కొరకు మీ కష్టార్జితము, మీ కష్టార్జితము ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి తెచ్చుకున్న డబ్బులు నీ భర్త యొక్క కడుపు నింపుతుందా? నీ భర్త నీ యొక్క పిల్లల కడుపు నింపుతుందా? ఎవరి కడుపు నింపుతుంది అది? కష్టపడుతున్నావు, ఉదయం వెళ్తున్నావు, సాయంత్రం వరకు కూడా విపరీతంగా కష్టపడుతున్నావు, రెక్కలు మొక్కలు చేసుకుంటున్నావు, ఇదంతా ఎందుకు? ఇదంతా ఎందుకు? ఆహారము కాని దాని కొరక, వ్యసనం కొరక. వ్యసనాక్రాంతుడు అయిపోయినటువంటి ఈ వ్యసనాలు తీర్చుకోలేకుండా ఉండలేకపోతున్నావా? ఒకసారి ఆలోచించండి, నిజంగా మీరు కష్టపడేది నిజంగా తిండి కోసమే కష్టపడుతున్నారండి మీరు అందరూ కూడా? చాలామంది కష్టపడేది తెలుసా? సుఖభోగముల యందు. సుఖభోగములు కావాలి, భోగములు కావాలి. చక్కని పరుపు ఉండాలి, మెత్తగా ఉండాలి, చల్లగా నిద్ర పట్టాలి. దానికి డబల్ కాటు మంచం కావాలి. ఆ మంచం కొనుక్కోవడానికి ఈఎంఐలో తీయాలి 45,000 రూపాయలు. డబల్ కాటు మంచం అయితే దాని మీద మళ్ళీ పరుపు ఎంత? 20,000. అప్పు ఎంత? 60,000. భోగానికి నువ్వు చేసిన అప్పు ఎంత? 60,000. దేనికి చేసావు? 1,000 రూపాయలు మంచం మీద పడుకోవచ్చు, ఏమండి? ప్రశాంతమైన నిద్ర కావాలి. నిద్ర కరెక్ట్ ఇలా కావాలా కాదని నేను అంటలేదు, కానీ అంత అవసరమా? టీవీ కొనుక్కోవడానికి ఈఎంఐ, బైక్ కొనుక్కోవడానికి ఈఎంఐ, సెల్ ఫోన్ కొనుక్కోవడానికి ఈఎంఐ, అన్నిటి కొరకు ఈఎంఐ. నీ కష్టార్జితం ఆహారము కోసమే కష్టపడుతున్నావా? చూడండి ఎంత బాగా చెప్తున్నాడా బైబిల్లో. ఈ ఎంఎల్ఏ అన్నీ కట్టడానికి పొద్దున్నే వెళ్ళిపోతావు, సాయంత్రం వరకు కష్టపడతావు, అందులో తిన్నదే తినడానికి ఎట్టింది ఎంత? తినడానికి ఎట్టింది ఎంత చెప్పండి? మీ అదిరిపోయే సిగరెట్ కోసం మరొక రిఫరెన్స్ ఇస్తున్నాను చూడండి, అద్భుతమైన రిఫరెన్స్ ఇస్తాను. బైబుల్ ఎంత గొప్పదా, బైబుల్ ఎంత అమూల్యమైనదా అని ఆశ్చర్యపోయే ఒక అమూల్యమైన రిఫరెన్స్ ఇస్తున్నాను చూడండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 28వ వచనం చూడండి ఒకసారి, బైబిల్ యొక్క గొప్పతనం తెలిసే సమాజానికి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 28వ వచనం. 28, వ్యసనముల వలన
నా ప్రాణము నీరైపోయెను. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయెను. సిగరెట్ ఏంటి, వ్యసనమా? వ్యసనమేనా చెప్పండి? వ్యసనమేనా? వ్యసనం నుండి విడుదల కలుగుతుందా మనకి? వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. ప్రాణం అనగా మన శరీరంలో అత్యంత విలువైనది, అత్యంత ముఖ్యమైనది ఏంటి? రక్తము. ఏ రోగం వచ్చినా ముందు ఏ టెస్ట్ చేస్తారు? రక్త పరీక్ష చేస్తారు. రక్త పరీక్షలో ఏం నిర్ధారిస్తారు? నీకు డయాబెటిక్స్ వచ్చింది, నీకు హార్ట్కు సంబంధించినటువంటి వ్యాధి ఉంది, హార్ట్ బీటు తక్కువ కొట్టుకుంటుంది, హార్ట్ బీటు తక్కువ కొట్టుకుంటుంది నీకు, ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్త అని మెడిసిన్స్ రాస్తారు డాక్టర్లు. అలాగే బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత నీ ఊపిరితిత్తుల్లో ఏదో ప్రాబ్లం ఉందయ్యా అని చెప్తాడు. అలాగే బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తాడు. అంటే ఏదైనా సరే బ్లడ్ టెస్ట్ చేస్తాడు. బ్లడ్లో మనకు తెలుసు సెల్స్ ఉంటాయి, సెల్స్ అంటే శక్తినిచ్చే కొన్ని కణాలు. అందులో మనకు తెలుసు ఎర్రరక్త కణాలు, తెల్ల రక్త కణాలు, హెమోగ్లోబిన్. రక్తం అంటే హెమోగ్లోబినే. ఇందులో తెల్ల రక్త కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు ఎప్పుడు చచ్చిపోతాయి చెప్పలే. తెల్ల రక్త కణాలు ఎప్పుడు చచ్చిపోతాయి అంటే మనకిస్తున్నటువంటి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటి అంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి స్మోకింగ్ కోసం వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే స్మోకింగ్ కెన్ కేస్ ఏ స్లో అండ్ ప్రోపర్ పెయిన్ఫుల్ డెత్. చాలా స్లోగా మనిషిని చంపేస్తుందట. అలా స్లోగా మనిషిని చంపేయడానికి ముందు మనిషి కంటే ముందు మనిషికి విలువైన కణాలను చంపేస్తుందట. దేన్ని చంపేస్తుంది? మనిషిని చంపే ముందు మనిషికి విలువైన కణజాలాలని చంపేస్తుంది. చూడండి, కొంతమంది సిగరెట్ తాగుతున్న వాళ్ళని ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారండి. ఒక ఖాళీ బాక్స్లో, వైట్ బాక్స్లో దూదు పెట్టి, ఆ దూదు పెట్టిన తర్వాత ఈ స్మోకింగ్ ఆ దూదులోకి వెళ్ళేటట్లుగా, అంటే దూది పీరుస్తున్నట్లుగా స్మోక్ చేస్తున్నప్పుడు ఆ స్మోకింగ్ పెట్టాడు. అలా పెడుతున్నప్పుడు తెల్లని దూది నల్లగా మారిపోతుంది. ఒక సిగరెట్ తాగడం వలన దూది ఎలాగైపోతుందో, రెండు సిగరెట్లు తాగడం వలన దూది ఎలాగైపోతుందో, మూడు సిగరెట్లు తాగడం వలన దూది ఎలాగైపోతుందో, అలాగ 100 సిగరెట్లు తాగడం వలన దూది ఎలాగైపోతుందో, ఆఖరికి ఆ దూది రంగు కనబడదు, నల్లగా మసిమారిపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. అది ఎక్స్పెరిమెంట్ చేసి ఏం చేశాడంటే ఊపిరితిత్తులు, మనం ఊపిరి పీల్చుకుంటున్నటువంటి ఊపిరితిత్తులను కూడా చేపించి అది కోసి ఆ సిగరెట్ తాగినటువంటి వాడి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ ఊపిరితిత్తులను కోసి ఆ లోపల తెల్ల 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 తెల్లగా ఉండి కుళ్ళుపోయి నల్లగా మారిపోయినటువంటి ఆ ఫిక్చర్ను కూడా చూపిస్తున్నాడు. అవునా? ఫిక్చర్ను కూడా చూపిస్తున్నాడు. దీని అంతటికి కారణం ఏంటంటే రక్తము నీరైపోయింది. రక్తం ఏమైపోయింది? ప్రాణం ఏమైపోయింది? నీరైపోయింది. కణజలాలన్నింటినీ చంపేసింది. చంపేసి నీ శరీరంలో ప్రవహిస్తుంది రక్తం కాదు, టోటల్గా నీరు. అర్థమవుతుందా? టోటల్గా నీరు. అవయవాలు మారిపోయినాయి, ఊపిరితిత్తు మారిపోయినాయి, గుండెకాయ మారిపోయింది, అవయవాలన్నీ నల్లగా మారిపోయినాయి. ఎంతో విలువైన అవయవాలన్నిటినీ కూడా కేవలం 2 రూపాయలు 3 రూపాయలు సిగరెట్తో కాల్చేసావు, భయంకరంగా కాల్చేసావు అవన్నీ కూడా. చూసారా?
వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయెను. అంటే నా ప్రాణం ఏమైపోయింది ఇప్పుడు? నీరైపోయింది. నా ప్రాణము పోవడానికి సిద్ధంగా ఉంది. దేని వలన? వ్యసనముల వలన. వ్యసనముల వలన ఏ వ్యసనమైనా కావచ్చు, టోటల్గా ఏదైనా కావచ్చు, టోటల్గా ఏదైనా కావచ్చు. కళ్ళ ద్వారా చూస్తున్నటువంటి మెదడులో పెట్టుకుని, దాన్ని హృదయంలో పెట్టుకుని, దానికి శక్తినిచ్చి, ఆ శక్తి ద్వారా నీ రక్తం ఏమైపోతుందంటే నీరైపోతుంది. మానసిక సంక్షోభంతో బాధపడుతూ, మానసికమైనటువంటి ఉన్మాదంతో బాధపడుతూ, విభిచారపు ఆలోచనలన్నీ కూడా మనసులో పెట్టుకోవడం వలన టోటల్గా నీ ప్రాణాప్రాయమైనటువంటి నీ రక్తం మీద దెబ్బతింటుంది. ఇది బైబిల్ ఎంత గొప్పదో చూడండి. నా రక్తము నీరైపోయేను. మరి దీని నుండి మాకు విడుదల ఎలా? దీన్ని మేము ఎలా విడుదల పొందాలి? ఎలా అంటే అక్కడే చెప్తున్నాడు చూడండి భక్తుడు, వ్యసనమును వలన నా రక్తము నీరాయను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరుచుము. ప్రభువా, ఈ వ్యసనాలలో నుండి నన్ను విడుదల కలిగించు. అది విడుదల కలిగించేది ఏంటి అంటే నీ వాక్యమే. యెషయా గ్రంథము 55:2, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలి చెదరు, సంతృష్టి సహితం కలగజేయదాని వరకు మీ కష్టాజీతము ఎలా వ్యర్థపరచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. మీ వ్యసనాలా? మీరు సిగరెట్ మానలేకపోతున్నారా? మీరు మందు మానలేకపోతున్నారా? మీరు వ్యభిచారం మానలేకపోతున్నారా? మీరు సీరియల్ చూడకుండా మానలేకపోతున్నారా? మీరు చేయకూడనిదే చేస్తున్నారా? ప్రార్థన చేయాలని మీకున్నా సరే మీరు ప్రార్థన చేయలేకపోతున్నారా? అయితే నా మాట జాగ్రత్తగా వినండి. దేని మీద జాగ్రత్త ఉండాలి? దేని మీద? కొత్త బండి కొంట దాని మీద జాగ్రత్త. డబ్బులు పెట్టిలో పెడితే దాని మీద జాగ్రత్త. అన్ని విషయాల మీద జాగ్రత్త ఉన్న నీకు నా మాట విషయంలో జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? మీ వ్యసనాలలో నుండి మిమ్మల్ని విముక్తులు కలిగించే మహానుభావుడైనా అర్థం కావాలి. మనిషి అనుకుంటే, మనిషి మానిపించాలనుకుంటే మానిపించలేడు, కానీ ఆయన అనుకుంటే మానిపించేస్తాడు. అది ఆయన గొప్పతనం. నా మాట జాగ్రత్తగా వినండి, వినండి, ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీరు ఆలకిస్తే నీ భార్య మంచి పదార్థాలు తింటుంది. ఎలాగా అంటావా? దీనికి నువ్వు ఖర్చు పెడుతుంది ఎంత తెలుసా? రోజుకి దీనికి నువ్వు ఖర్చు పెడుతున్న దాన్ని, అదే డబ్బుల్ని నువ్వు ఇంటికి మంచి పదార్థాలు తీసుకెళ్ళావనుకో, నీ భార్య సంతృప్తిగా ఉంటుంది, నీ పిల్లలు సంతృప్తిగా ఉంటారు. కాదండి, చెప్పండి, ఒక మాట చెప్పండి. రోజుకు పెట్టి కాలుస్తున్నావు, రోజుకు 10 పెట్లు కాలుస్తున్నావు. 10 పెట్లకి నువ్వు ఉపయోగించే డబ్బు ఎంత అంటే సుమారుగా రోజుకు 200 రూపాయలు నువ్వు సిగరెట్లు ఖర్చు పెడుతున్నావు. అదే డబ్బులతో నీ భార్య పిల్లల మంచి పదార్థములు భుజించరా? కోటా బియ్యానికి బదులుగా మంచి బియ్యం తెచ్చుకోరా? ఈ ఖర్చు తగ్గించుకుంటే అర్థమవుతుందా? నా మాట జాగ్రత్తగా వినండి, మీరు మంచి పదార్థములు భుజించిది. మరో మాట జీవిస్తాను. ఎప్పుడు జీవించే మాట ఏమండి? ఎప్పుడు జీవించే మాట? సామెతల గ్రంథం 5:7 సామెతల గ్రంథము 5:7 5:7 కుమారులారా, నా మాట ఆలకించండి, నేను చెప్పు ఉపదేశమునకు
తలకుడి నీ వ్యసనాలన్నీ విడిచిపెట్టాలంటే ఒకే ఒక్క మార్గం. నీ భర్త సిగరెట్ మానాలంటే ఒకే ఒక మార్గం. నీ భార్య సీరియల్ని మానేయాలంటే ఒకే ఒక మార్గం. అర్థమైందా? వ్యసనాలలో నుండి నీ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఏంటి అంటే ఆయన మాటలు జాగ్రత్తగా వినిపించటమే. నువ్వు శ్రద్ధాశక్తులు కలిగి నీ భర్తకు నీ దేవుని మాటలు వినిపించు. ఒక్క సంవత్సరం తిరిగిన తర్వాత దాన్ని అసహించుకోపోతే అడుగు. ఒక సంవత్సరం తిరిగిన తర్వాత నీ భర్త, నువ్వు, నీ పిల్లలతో సహితం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తారో? ఎందుకంటే ఆయన మాటల్లో ఉన్న శక్తి. ఆయన మాటలు వినే కదండి ఈరోజు ఎన్నో సాక్ష్యాలు, విట్నెస్లు. కరుడు గట్టిన దొంగ మారిపోయాడు, ఒక నక్సలైట్ మారిపోయాడు, ఒక ఉన్మాది మారిపోయాడు. ఆయన మాటల్లో ఉన్న శక్తి. మీరు ఒకటే ఒకటి, ఆయన మాటలను వినేటట్లుగా నీ వాళ్ళను ప్రేరేపించు. ఆయన మాటలు దొరుకుతున్నప్పుడు, అది ఎక్కడైనా సరే, మంచి విత్తనాలు దొరుకుతున్నప్పుడు, అది ఎక్కడైనా సరే, నువ్వెళ్ళు సంపాదించుకో, నీ హృదయం అనే అంతరంగంలో దాచుకో. ఆ మాటలు నీ భర్తకు జ్ఞాపకం వస్తాయి, ఆ వ్యసనం నుండి విముక్తుడవుతాడు. చూశారా? నా మాటలు జాగ్రత్తగా విను. చూసారా కుమారులారా, నా మాట ఆలకించుడి. నేను చెప్పు ఉపదేశమునకు తొలగకుడి, జార స్త్రీయుండు చాయకపోక నీ మార్గము దానికి దూరంగా చేసుకునుము. జార స్త్రీ, స్త్రీ అంటే ఒక స్త్రీ మాత్రమే కాదు, ఏది నిన్ను ఆకర్షిస్తుందో, ఏది నిన్ను బానిస చేసేసిందో, అది లేకపోతే నువ్వు ఉండలేకపోతున్నావో, సిగరెట్ కాల్చకుండా నువ్వు ఉండలేకపోతున్నావో, మద్యాన్ని సేవించకుండా నువ్వు ఉండలేకపోతున్నావో, లేకపోతే నువ్వు సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నావో, లేకపోతే సెల్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నావో, ఏది నిన్ను దాసులుగా చేసుకుంటుందో అది జార స్త్రీ, అది జార స్త్రీ. అది ఏది నిన్ను బానిస చేసుకుంటుందో దాన్ని ముందు దూరం పెట్టాలి, దాన్ని ముందు దూరం పెట్టాలి. మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఒక భార్య తన భర్త దగ్గర ఒట్టు పెట్టుకుందంట. ఏమని? ఇక్కడ ఉండి నేను మద్యాన్ని సేవించను. నీ మీద ఒట్టు. ఏమండి? ఏంటండి? పరిశుద్ధమైన సంఘానికి వెళ్తున్నాం, ఆదివారం చర్చికి వెళ్తున్నాం, చర్చికి వెళ్ళిన తర్వాత వాక్యం వింటున్నాం, విన్న తర్వాత మళ్ళీ ఇదేం పాడుబుద్దండి మీకు? దీనివల్ల ఎంత నష్టమో ఏంటంటే, నీ భార్య భర్తతో చెప్పిన తర్వాత భర్త ఏమన్నాడంటే, ఆ మాటలకు గౌరవం ఇవ్వాలని కొంచెంసేపు ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత భార్య మీద ఒట్టు పెట్టాడు. ఏమనంటే, నేను ఒక తాగను. నీ మీద ఒట్టు అన్నాడు. భార్య నమ్మింది. నమ్మిన తర్వాత పనిలోకి వెళ్తున్నాడో ఇలా వెళ్తున్న దారి మార్గంలో బ్రాందీ షాప్ ఉంది. ఇలా వెళ్తున్న దారి మార్గంలో బ్రాందీ షాప్ ఉంది. మొదటి వారం జాగ్రత్తగా మాట గుర్తుకొచ్చి తాగలేదు. రెండో వారం కూడా తాగలేదు. రెండు వారాలు నిలబడ్డాడుండీ. మూడో వారం ఫుల్గా తాగేసి వచ్చాడు. యానైనా యా నాలిక పీకేస్తుందంట. ఏం పీకేస్తుంది? నాలిక పీకేస్తుందంట. సిగరెట్ కూడా అంతే, పీకేస్తుంది, ఆకర్షించేస్తుంది. తాగకపోతే నేను నిలబడనీదు, తాగకపోతే ఉండనీదు. అందుకే నీ దేవుడు చెప్తున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మానాలి అనుకుంటున్నావు కదా, అయితే నీకు ఒక రహస్యం చెప్తాను, జాగ్రత్తగా విను, నా మాట జాగ్రత్తగా విను. జార స్త్రీ ఉండు చాయకు పోక, చాయ అంటే దాని నీడన కూడా నువ్వు చూడక, దాని నీడన కూడా నువ్వు చూడక. అర్థమవుతుందా? చూస్తే లాగేస్తుంది. ఎందుకంటే నేను తయారు చేసినవని నేను, నీ మనసు ఏంటో నాకు తెలుసు. అవునా? నీ మనసు ఏంటో నాకు తెలుసు. గనుక జార స్త్రీయుండు చాయకు పోక, దాని ఇంటి వాకిటికైనను వెళ్ళకము,
వెళ్ళిని ఎడల దాని ఇంటి వాకిటికైనను వెళ్ళకు. దూరం చేసేసుకో, నీ మార్గము దానికి దూరము చేసేసుకో, నీ మార్గము దానికి దూరము చేసుకో, దానికి దూరం చేసుకో, దేవునికి దగ్గర చేసుకో, నీ వ్యసనాలు విడిచిపెడతావు. అది దానికి దూరం చేసుకో, దేవునికి దగ్గర చేసుకో, దేవునికి దగ్గరగా ఉండు, ఏ వ్యసనమైన విడిచిపెట్టాతో. ఇట్ ఈస్ గ్యారంటీ. దేవుని మాటలు జాగ్రత్తగా విను, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఖచ్చితంగా ఈ వ్యసనం నుండి దూరం చేస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు నీ వ్యసనాల నుండి దూరం చేసిన దేవుడు మళ్ళా దూరం చేయలేడా చెప్పండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం తీశారా? 10:13 మొదటి కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మనుషులకు కలుగు శోధన, మనుషులకు కలుగు శోధన. ఏంటి ఆ శోధన? కళ్ళు పీకేస్తున్నాయి, మూతి పీకేస్తుంది, నాలుగు పీకేస్తుంది అంటాం కదా, అర్థమవుతుందా? ఏం పీకేస్తున్నాయి? నాలుగు పీకేస్తుంది. ఎందుకు పీకేస్తుంది? దేవుని కోసం ఏమి శోధనలు పడతలేదు, దేవుని కోసం ఏం కష్టపడతలేదు. నువ్వు ఇంట్లో సాధారణమైనటువంటి గొడవలన్నీ నేను చాలా శోధన అనుభవిస్తున్నానని చెప్పద్దు. అది ఎవరి శోధనలు? అది ఎవరి శోధనలు? ఒకరోజు తల్లి చెప్తుంది, భర్త తాగేసి వచ్చాడు అనుకో, తాగేసి వస్తే నువ్వు కొడతావా నన్ను కొట్టేసుకోమంటావా, రెండే రెండు చెప్పు అంటది. జుట్టు పీకేసుకుంటుంది ఆయన, రెండు పీకేంత వరకు ఊరుకోదాం. మరుస రోజున పాస్టర్ గారు వెళ్ళారనుకో, చాలా శోధనలు ఉన్నాను బ్రదర్, నిన్ను నోరు తిన్నంగా ఉండక ఆయన కొట్టాడు. అంతేనా? నోరు తిన్నంగా ఉంటే ఆయన ఎందుకు కొడతాడు? అసలు ఆయన ఇద్దరు మనుషులు, ఒక మనిషి ఏటైలా, పెద్ద గుర్రం ఎక్కాడు ఆయన. మరి గుర్రం ఎక్కినప్పుడు ఆయన్ని ప్రశాంతంగా ఉండేయాలి కదా. అంతేనా? ఇంటికి వచ్చిన తర్వాత చాలా శోధన, దేవుని కోసం అనుభవిస్తున్నావా? మీ సాంసారికమైన జీవితాలలో మీరు చక్కబెట్టుకోలేని సంగతుల విషయంలో అది దేవుని కోసం శోధన అనుభవిస్తున్నాను, చర్చికి వెళ్ళడం వల్ల ఇలాగ వస్తున్నాయి అని మాత్రం నువ్వు అనుకోవద్దే. నువ్వు చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ శోధన తప్పదు. అది సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు. సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, దేవుని నమ్మండి, దేవుని నమ్మండి విషయంలో. ఎందుకంటే మీ శోధనలో నుండి మిమ్మలను విముక్తులను చేసే మహానుభావుడైన దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనీయడు. ఆయన మిమ్మలను శోధింపనీయడు, శోధింపనీయడు. ఆల్ కంట్రోల్స్ అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఆయన మిమ్మలను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలగచేయనబ్బా. ఏం గొప్ప దేవుడండి. నిజం చెప్పు, నేను ఈ మద్యాన్ని ఈ నెల రోజులు తాగను, ఈ సిగరెట్ నేను ఈ సంవత్సరం తాగనని నువ్వు గట్టిగా మనసులో అనుకుంటే, దృఢంగా అనుకుంటే నువ్వు మానేస్తావు. అలా దృఢంగా అనుకుని మానేస్తున్నావంటే అలా మానేయాలన్న మనసు నీకు వచ్చినప్పుడు దేవుని సహకారమే నీ చేత మానిపిస్తుంది. అది
నిజం. నువ్వు అలాగని ఉండగలిగావు అంటే దానికి కారణం దేవుడే, దేవుడే. నా జీవితంలో ఎన్నో ఇన్సిడెంట్స్, ఎన్నో 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 బాధలు, ఇవన్నీ బాధల్లోని కూడా నేను ఎప్పుడైతే దేవుణ్ణి పట్టుకుని హత్తుకుని ఉన్నానో, దేవుని వైపు నా మనసంతా మళ్ళీపోయిందో, నా మనసంతా దేవుని మీద ఉందో, నా మనసంతా దేవుని మీద ఉండడం వలన లోకములో దేనికోసం నేను ఆలోచించలేదు. ఎందుకంటే దేవుడే నాకు ముఖ్యం. అర్థమైందా? దేవుడి కంటే ఏది ఎక్కువ చెప్పండి మనకి, ఏది ఎక్కువ? దేవుడి కోసం మానేయాలంటే మానేలేవా? పరిశుద్ధంగా జీవించటానికి నువ్వు మానేలేవా? పరిశుద్ధ జీవితం కోసం నువ్వు కావాలంటే మానేలేవా? నువ్వు ఉండగలవు, నువ్వు ఉండగలవు. ఆయన నిన్ను ఉండనీయగలడు. ఆ శక్తి నీలో పెట్టాడు దేవుడు. నిన్ను నిర్మాణం చేసిన దేవుడు, నీ మనసును అనుగ్రహించిన దేవుడు. నువ్వు అనుకుంటే నువ్వు సాధించగలవని, నువ్వు అనుకుంటే నువ్వు సాధించగలవని ఆ శక్తి నీలో అనుగ్రహించాడు దేవుడు. అర్థమైందా? చూడండి ఏమంటున్నాడు, శోధన సహింపగలిగిన శక్తిని ఆయన నీకు అనుగ్రహించును. అంతేకాక అంతేకాక తప్పించుకునుటకును, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలగజేయను. కలగజేశాడా లేదా? కలగజేశాడా? తప్పించుకుని మార్గమును కలగజేయను. రైట్, కలగజేయను. మరొక అద్భుతమైన సందర్భాన్ని చెప్తాను. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీకు ఎలాగుందో నాకు తెలియదు కానీ అండి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు. శరీరం ఏంటి? శరీరానికి ఏమున్నాయి? ఇచ్చలు ఉన్నాయి. ఇష్టం కాదు శరీరానికి ఉంది, ఇష్టం కాదు. ఇష్టానికి మించినది ఇచ్చ. శరీరేచ్ఛలను మీరు నెరవేర్చరు. శరీరానికి ఉన్న ఇచ్చలను మీరు నెరవేర్చరు. శరీరం ప్రేరేపిస్తుంది, శరీరం నిన్ను పాపాత్ముని చేస్తుంది. ఓ భక్తుడు అంటాడు, ఓ భక్తుడు మాట్లాడుతూ అంటాడు, చూడండి అది కూడా చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక, రోమపత్రిక తీశారా? రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి, నా శరీర ఇచ్చ నుండి నా శరీరము నన్ను కుదురుగా ఉండనివ్వటం లేదు. నా శరీరము నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. నా కళ్ళు నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. నా నాలుక కుదురుగా ఉండనివ్వడం లేదు. నా నోరు నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు చెల్లిస్తున్నానంటే, నా శరీరం మీదున్న ఆశను చంపింది ఎవరంటే నా ప్రభు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నన్ను. ప్రతి వ్యసనము నుండి నన్ను విడుదల కలిగించింది నా ప్రభు. అర్థమవుతుందా? ప్రతి వ్యసనము నుండి నన్ను విడుదల కలిగించింది నా ప్రభు. ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు శరీరము ఇచ్చలను నెరవేర్చరు. ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షించును. అర్థమవుతుందా మీకు? ఏమండి, ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటావో నువ్వు,
ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటావో, పరిశుద్ధాత్మ ఎలాగైతే నడిపిస్తుందో అలా నడుచుకుంటా ఉన్నావో, నడుచుకుంటే నువ్వు వ్యసనాలలో నుండి విముక్తుడవు అవుతావు. అవుతావు. యెషయాగ్రంథము 53వ అధ్యాయము, యెషయాగ్రంథము 53వ అధ్యాయము తీశారా 3-4 వచనాలు చూడండి. యెషయాగ్రంథము 53వ అధ్యాయము 3-4. అతడు ఎవరు? ప్రభు. అతడు తృణీకరింపబడిన వాడును. ఎందుకు తృణీకరిస్తున్నారో, ఎందుకు మతోన్మాదులు యేసుప్రభుని వద్దంటున్నారో? ఎందుకంటే నిన్ను బట్టి. ఎందుకంటే నిన్ను బట్టి అతడు తృణీకరింపబడిన వాడాయను. అంటే నువ్వు వ్యసనాలన్నీ ఆయన సహించాడు, నీ పాపాలన్నీ ఆయన మోసాడు, నువ్వు పడవలసిన నిందలన్నీ ఆయన పడ్డాడు. అర్థమైందా? నీకు బదులుగా ఆయన ప్రాణం పెట్టాడు. అర్థమవుతుందా? నీకు బదులుగా ఎవరు ప్రాణం పెట్టారు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రాణం పెట్టారు. అది చెప్తాడు ఏమని, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగాను. ఎలాగ? వ్యసనాక్రాంతుడు. ఆయన సిగరెట్ కాల్చాడా, లేకపోతే మందు తాగాడా, వ్యభిచారం చేశాడా? ప్రభు ఏం చేశాడు? ఏ తప్పు చేశాడు ఆయన? ఏ తప్పు చేయలేదు ఆయన. కానీ నీ వ్యసన అన్నీ ఆయన భరించాడు. అర్థమైందా? నిన్ను అసహించుకోవలసింది నీకు బదులుగా ఆయన అసహించుకుంటున్నారు. నిన్ను తిట్టవలసింది నీకు బదులుగా ఆయన తిడుతున్నారు. నిన్ను కొట్టవలసింది నీకు బదులుగా ఆయన్ని కొట్టారు. నీకు శిక్ష పడవలసింది నీకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు. 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వసించెను. ఏమంటే ఒక మాట చెప్తున్నానండి, చివరిగా మాట చెప్తున్నాను. నిన్ను నవమాసాలు మోసిన నీ తల్లి నీ పాపాలను మోయగలదా? నీ పాపాలను మోయగలదా చెప్పండి? నిన్ను నవమాసాలు మోసింది ఆ మహాతల్లి నీ పాపాలు మోయగలదా? నీ ఒంటి మీద రాచపుండు వచ్చింది, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఎవరొంటి మీదో రాచపుండు వచ్చింది. భయంకరమైన బాధ, భయంకరమైన నొప్పి. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనట్టు నీ మనసు ఎలా ఉంటుంది? పెద్ద బిల్డింగ్ ఈ ప్రభా, పనికి మనలు అందరికీ ఎత్తున్నాం ప్రభా, ఓ మినిస్టర్ని చేసే, పిఎం చేసే, సీఎం చేసే. దేవుడు ప్రత్యక్షమైతే నువ్వే అదే కదా అడుగుతావు. కానీ యేసు ప్రభు ఏమడిగాడో తెలుసా? ఆడు రాచపుండుతో బాధపడుతున్నాడు ప్రభా. ఆ బాధ నాకు ఈ ప్రభా, నాకు అడుగు వచ్చిన పుండు నాకు, నువ్వు అడుగుతావు అదే. కానీ ఏసు అడిగాడు, దేవుని దగ్గర అడిగాడు. ఏమనో తెలుసా? నిశ్చయముగా ఆయన మోన రోగములను భరించెను. నీ రోగాలన్నీ ఆయన మీదకి వచ్చినట్టే, దేవుడి మీద వరం అడిగాడు ఆయన. నువ్వైతే డబ్బును అడుగుతావు, నగలు అడుగుతావు, వజ్రాలు అడుగుతావు, కానీ యేసుప్రభు నీ రోగాలు నాకు ఇమ్మన్నాడు. ఆయన పాపాలన్నీ, లోక పాపాలన్నీ నేను మోస్తాను, ఆయన రోగాలన్నీ నేను భరిస్తాను. అంటే నువ్వు సిగరెట్ తాగడం వలన డయాబెటిక్ ఎవరు భరించారు? నీ సిగరెట్ తాగడం వలన ఊపిరితిత్తుల్లో సమస్యను ఎవరు భరిస్తున్నాడు? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్నప్పుడు నీలో జీవిస్తున్న క్రీస్తుకు అనారోగ్యం కాదా చెప్పండి? ఆలోచించండి. నిశ్చయముగా
మన వ్యసనములను సహించెను, మన రోగములను భరించెను. చూసారా ప్రియులారా, ఆలోచించండి. ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నావో, బాప్తిజం తీసుకున్న పాత రోత జీవితాన్ని సమాధి చేసేసావు. గలతీలకు రాసిన పత్రికలో ముగించేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఒక కన్క్లూజింగ్ ఇస్తాను. మన పక్క పసిపిల్లలు ఉన్నారంటే సిగరెట్లు కాల్తామా? ఎందుకు కాల్చాం? పసిపిల్లలకు హాని, అవునా? పక్కన పసిపిల్లలు ఉంటే సిగరెట్ కాల్చాం, అవునా? మనలోనే క్రీస్తు ఉంటే, మనలోనే ఎవరున్నారా? పసిపిల్లవాడి మనసు కంటే కొన్ని కోట్ల రెట్లు అద్భుతమైన మనసు క్రీస్తు మనసు కదా. మనలోనే క్రీస్తు ఉన్నాడు. మన పక్క పసిపిల్లవాడు ఉంటే జాగ్రత్త తీసుకుంటాం, మనలో క్రీస్తు ఉంటే నువ్వు ఇంకా సిగరెట్ కలుతున్నావంటే, నువ్వు ఇంకా మందు తాగుతున్నావంటే, నువ్వు ఇంకా వ్యభిచారం చేస్తున్నావంటే, నువ్వు ఇంకా కళ్ళతో తప్పుడు చిత్రాలు చూస్తున్నావంటే, నువ్వు ఇంకా లోకంలో తిరుగుతున్నావంటే నిన్నేమనలే. పసిపిల్లని చూసి, పసిపిల్లని పక్కన పెట్టుకుని తప్పుడు చిత్రాలు చూస్తావా? మరి క్రీస్తు లోపల పెట్టుకుని తప్పుడు చిత్రాలు చూస్తావా? క్రీస్తు లోపల పెట్టుకుని సిగరెట్ కాలుస్తావా? క్రీస్తు లోపల పెట్టుకుని మందు తాగుతావా? క్రీస్తు లోపల ఉన్నాడు, జీవించువాడని నేను కాదు, నాయందు క్రీస్తే జీవించను. ఒక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పేర్లు పెట్టుకుంటారండి. రాఘవయందు క్రీస్తే జీవించుచున్నాడు, అవునా? జాన్ యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఏలియా యందు జీస్తే జీవించుచున్నాడు. శాకర యందు క్రీస్తే జీవించుచున్నాడు. శివయందు క్రీస్తే జీవించుచున్నాడు. అర్థమైందా? క్రీస్తు నీ యందు జీవిస్తున్నాడంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు నీ యందు జీవిస్తున్నాడంటే ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు ఆలోచించు, ఏదైనా వ్యసనం ఉంటే విడుదల, విముక్తులు కలుగు, దాన్ని విడిచిపెట్టేస్తే దేవుడు ఆ రోజు నుంచి నీకు సహకారిగా ఉంటాడు. అప్పటి వరకు దేవుడు నీకు సహకారిగా ఉండడు. ఒక ప్రణాళిక వేసుకో, నేను విడిచిపెట్టేస్తాను అనుకో, వెంటనే దేవుడికి సహాయం చెయ్యకపోతే అప్పుడు అడుగు. దాని జోలికెళ్ళో, దాన్ని ఊసుకెళ్ళో, దాన్ని చూసి అసహించుకుంటావు, నేను పూర్వం ఇలా ఉండేవాడినా, ఇలాంటి వాడిని ఎలా మారానా అని నువ్వు గొప్పగా చెప్తావు. అర్థమైందా? క్రైస్తవులకు వచ్చిన తర్వాత పేర్లు మార్చుకుంటారు, క్రైస్తవులకు వచ్చిన డ్రెస్ కోడ్ మార్చుకుంటారు. క్రైస్తవులకు వచ్చిన తర్వాత మార్చుకోవలసింది మీ వ్యసనాలను. ఏమండి? మీకున్న దుర్మార్గపు క్రియలను అవి మానేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాకనికరం గల మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలకు ప్రభావన్నతమైన వాక్యాన్ని బోధించాను. బాధ విని మార్పు చెంది ఏదైనా మమ్మల్ని దాసులుగా చేసుకోవడానికి తీవ్ర కృషి చేస్తుందేమో, దాని నుండి మమ్మల్ని విముక్తులు కలిగించి నీ కృపతో మమ్మల్ని కాపాడమని, సంఘాన్ని ఎత్తిపట్టుకోమని కొద్దిపడి ప్రార్థనని పాస్ అనేది చేర్చుకుంటారని త్వరలో రాని అని యేసుక్రీస్తు వరకు నన్ను ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హలో. యా.